హైదరాబాద్. హైదరాబాద్ అంటే ముఖ్యంగా గుర్తొచ్చేది హుస్సేన్ సాగర్. హుస్సేన్ సాగర్లో బుద్ధ విగ్రహం ఒక ప్రత్యేకత. మరి అలాంటి బుద్ధుడి విగ్రహం దూరం నుంచి చూడడమే కాకుండా దగ్గరికి కూడా వెళ్ళచ్చు. దానికి ముఖ్య దారి లుంబిని పార్క్. లుంబిని పార్క్ దగ్గర బుద్ధ విగ్రహం చూడడానికి బోట్ షికార్ ఉంటుంది. ఈ బోట్ వే ద్వారా అక్కడికి వెళ్ళి బుద్ధ విగ్రహం దగ్గరికి వెళ్ళచ్చు. అదేవిధంగా ఈ లుంబిని పార్క్లో ఎన్నో గేమ్స్ కూడా ఉన్నాయి. మరి ఇవన్నీ చూస్తూ ఆ బుద్ధుడి విగ్రహం దగ్గరికి వెళ్ళచ్చు. మరి ఒకవైపు షాపింగ్, మరోవైపు స్నాక్స్, ఇలా ఎన్నో మరెన్నో ఈ లుంబిని పార్క్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పెయింటింగ్ సెక్షన్ అయితే ఇక్కడ ఒక ప్రత్యేకత. మనం కూర్చుంటే 10 మినిట్స్లో మన పెయింటింగ్ని వేసి వాళ్ళు ఇస్తారు. దానికి కొంత ఛార్జ్ కూడా తీసుకుంటారు. ఒకవైపు షాపింగ్ ఉంటుంది, అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. అదేవిధంగా స్నాక్స్, స్నాక్ ఐటమ్ కూడా ఉంటుంది. ఈ బుద్ధుడి విగ్రహం దగ్గరికి వెళ్ళాలంటే ముందుగా బోటింగ్కి టికెట్ తీసుకోవాలి. ఆ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తే పిల్లలకు వేరేగా పెద్దలకు వేరేగా అమౌంట్ తీసుకొని టికెట్స్ ఇస్తారు. ఇందులో 2 రకాల బోట్స్ ఉంటాయి. ఒకటి డ్యాన్సింగ్ బోట్, రెండవ బోట్ నార్మల్ బోట్. ఈ డ్యాన్సింగ్ బోట్ అన్నది కేవలం చెరువు చుట్టూ తిప్పి మళ్ళీ సేమ్ ప్లేస్లో దింపడం మాత్రమే జరుగుతుంది. అదేవిధంగా నార్మల్ బోట్ అయితే ఆ బుద్ధుడి విగ్రహం దగ్గరికి వెళ్ళి ఒక 1/2 అవర్ మనం అక్కడ స్పెండ్ చేస్తూ ఫొటోస్ వీడియోస్ తీసుకొని మళ్ళీ ఇంకో బోట్లో వచ్చేయచ్చు.
Thank you.
బోట్ షికర్ అయిపోయిన తర్వాత గేమ్స్ అన్నీ అయిన తర్వాత లేజర్ షోకి వెళ్ళొచ్చు. ఈ లేజర్ షో 7 గంటలకు ఒకసారి మరి 8 గంటలకు ఒకసారి 2 సార్లు వేస్తారు. మనకి వీలైన టైంలో వెళ్ళొచ్చు. మరి ఈ లేజర్ షో మరొక వీడియోతో ఆల్రెడీ పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.